పంచగుట్టలో మూడేళ్ల క్రితం కూల్చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. ఇదే డిమాండ్తో మార్చి 26న నిరసన ప్రదర్శన చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి పోస్టర్ను లాంచ్ చేశారు చెన్నయ్య. అంబేద్కర్ జయంతి నాటికి పంచగుట్టలో విగ్రహం పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే 14 April జరిగే 125 అడుగుల విగ్రహ ఓపెనింగ్ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. పంచగుట్ట విగ్రహం తెలంగాణ ప్రభుత్వం తీసేసి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుండి ఇక ఇదో పెడతాం అదో పెడతామని మమ్మలను జరుపుతున్నారు. మమ్మలను జరపద్దు, మా నశీవ నశించింది, ఓపిక లేదు మాకు. బాబాసాహెబ్ అంబేద్కర్ను తీసి డంపింగ్ యార్డులా తోలిచినప్పుడే మా నశీవ నశించింది. దళితులం మేము బతికి గుడక లాభం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉంటేనే మేము ఉంటాం. అందుకు గురించి అనే చిన్న చూపు చూడొద్దు ప్రభుత్వం. ఇది సరిగ్గా తీసుకొని మేము 26 తారీఖు నాడు మేము 50 మందితోటి పంచగుట్టల నుండి మేము ట్యాంక్ బండి వరకు ర్యాలీ తీసి మేమే నిర్ణయించుకుంటాం. మీ నిర్ణయాన్ని తీసుకోకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ను మన పంచగుట్ట సేవ రాస్తలో నిలబెట్టిన దగ్గర మేము పోరాటం చేస్తాం. రేపు అంబేద్కర్ ఉత్సవాల కమిటీ 14 తారీఖు నాడు వరకు లోపల మీరు నిర్ణయించాలి, నిర్ణయాలు తీసుకొని మీరు చేయాలి. అందు గురించనే ఈ కన్సెషన్లో దాను నాయందర్ గారు దాను నాయందర్ కూడా ఒక చెరగ తీసుకొని మీకు ఓటు హక్కు ఉంది. మీ ఓట సోదరులము 23 బస్తీలు ఉన్నాయి మా దళితులై. మా అందు గురించనే ఓటు బ్యాంక్ రాజకీయం చేయొద్దు. అన్ని పార్టీల వాళ్ళు చూస్తున్నారు, ఈడ అన్ని జిల్లాలలో చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోతుంది. దాన నాయందర్ గారు మీరు కూడా శ్రద్ధ పెట్టి గవర్నమెంట్ను ఒప్పించి మెడల్ వచ్చి మీరు అంబేద్కర్ విగ్రహం నిలబెట్టాలని మేము